ఇంకా అంటే కేవలం చూస్తేనేమో యాభై ఎకరాలు అంటున్నారు దీని వెనకాల ఏమన్నా ఉందా కానీ ఇదంతా పక్కన పెట్టి కేవలం ఒక కిడ్నాప్ విషయంలోనే హైడ్రామా ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఇందులో వాస్తవం ఉందంటారా వాస్తవంగా అయితే ఈ హైదరాబాద్ లో పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈ భూముల విలువ పెరగడం వల్ల ఈ సర్ఫకాస్ ల్యాండ్స్గా పేరుగాంచినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు నిజాం సొంత ప్రాపర్టీ ల్యాండ్స్ ఇవి దాని తర్వాత నిజాము దగ్గర పనిచేసినటువంటి రజాకారులు అయితేంది పైగాస్ అయితేంది లేకపోతే ఇంకా అనేక రకాలుగా ప ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజుల్లో నిజాము వాళ్ళకు భూములు ఇవ్వడం వాళ్ళ దగ్గర కప్పం కట్టించుకోవడం శిస్తులు కట్టించుకోవడం అట్లా చేస్తుండే విషయం ఉన్నది అయితే ఈ మొత్తంగా కూడా సుమారు మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన క్రమంలో రెండు వేల సంవత్సరంలో కేసీఆర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు అప్పుడు చెప్పబడినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయిన హైదరాబాద్ జిల్లాలో సుమారు ఈ సర్ఫాస్ ల్యాండ్స్ అయితేంది పైగా ప్రాపర్టీస్ అయితేంది గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేంది వక్బోర్డ్ ల్యాండ్స్ అయితేంది ఇంకా అనేక రకాల ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అయితేంది ఇవన్నీ కూడా సుమారు కొన్ని వేల ఎకరాలు ఉన్నట్టుగా మేము ఆ రోజు మా అధ్యయనంలో వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇదే విషయాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము మన భూములు మనకు దక్కాలి ఈ తెలంగాణ భూముల కబ్జా అయిన భూములు మనం మనకి సొంతమైతే తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మూసివేయబడిన ఫ్యాక్టరీలు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదైతే అడ్డగుట్ట చంద్రాయనగుట్ట బో లేకపోతే జగిదిరిగుట్ట గుట్ట ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి ఈ స్లమ్స్ కానీ మురికివాడలను కానీ అభివృద్ధి చేసుకోవడానికి ఈ భూములు ఒక్కటి మనకు చాలు ఎక్కడ మన అప్పులు తేవాల్సిన పని లేదు తెలంగాణ అంటూ మనది మనకు వస్తే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని కొన్ని వేల సభల్లో లక్షలాది మంది ముందు కేసీఆర్ గారు మేము ఇద్దరం కలిసి ముఖ్యంగా సింహగర్జన కరీంనగర్లో మే పదిహేడు నాడు మేము ఈ విషయాలన్నీ చెప్పినాం సార్ ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ముఖ్యంగా మనకి ఇప్పుడు తెరపైకి వచ్చింది హఫీస్పేట ఇప్పుడు యాభై ఎకరాల భూమి అది ఎనభై సర్వే నెంబర్లో ఏమో ఉందంటున్నారు సో ఇందులో నిజంగానే ప్రియ ప్రవీణ్ రావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిందా అంటే ఒక కిడ్నాప్ కేసుని హైలైట్ చేస్తున్నారు కానీ ఎనుకున్న ఈ ఒక ఈ భూముల విషయాన్ని హైలైట్ అవ్వట్లేదు అసలు మతల ఏముంది ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు యాభై ఎకరాలు ఈ భూమి ఆకలి ప్రియ ఏంటి ప్రవీణ్ రావు ఇప్పుడు నిజంగా ఈ విషయం మాట్లాడుకోవాలంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి జరిగిన మర్డర్లు పన్నెండింటిని వెలుగులోకి తీసుకురావాల పన్నెండు మర్డర్లు అయినాయి ఇప్పటికీ ఇదే మీరు ఇంతకుముందు చెప్పినట్టు సూర్య ఉదంతం భాను ఉదంతం ఏదైతే ఉందో ఈ సూరి మర్డర్ కేసులో శ్రీనగర్లో జరిగినటువంటి మర్డర్లు ఏదైతే ఉన్నదో దాంట్లో ఇదే శ్రీ కళ్యాణ్ ఒక కాన్స్పరేటర్గా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఆ కేసులో అంటే సూరి మర్డర్ కావచ్చు పంజగుట్టలో జరిగిన మర్డర్లు కావచ్చు భాను ప్రకాష్ మర్డర్ కావచ్చు ప్రభాకర్ నాయుడు మర్డర్ కావచ్చు సూర్యనారాయణ మర్డర్ కావచ్చు అబూ అబూబుస్ ఖాన్ మర్డర్ కావచ్చు ఇట్లా ఇప్పటివరకు పన్నెండు మర్డర్లు అయినాయి అయితే ఈ మర్డర్లు జరిగిన అన్ని సందర్భాల్లో ఇది వెలుగులోకి రాలే ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది అని అంటే ఇది ఈరోజు ఏదైతే ఈ ప్రవీణ్ రావు మరి ముగ్గురు ఏదైతే కిడ్నాప్ జరిగిందో ఈ కిడ్నాప్ జరగడానికి మూల కారణం ఇప్పుడు యాభై ఎకరాల భూమి అని ఏదైతే చెప్పబడతా ఉన్నదో ఫస్ట్ భూమా నాగిరెడ్డిది అన్నారు తర్వాత ప్రవీణ్ అన్నారు తర్వాత బోయినపల్లి ప్రవీణ్ అన్నారు తర్వాత ఇప్పుడు అక్కడ మై హోమ్స్కి బోర్డులు వచ్చినాయి అక్కడ మై హోమ్స్ బోర్డులు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏదైతే అనేక రకాలుగా చర్చలు జరిపి సెటిల్మెంట్ అని ఈ అఖిలప్రియ కుటుంబ సభ్యులు కానీ ఇటు ప్రవీణ్ రావు బంధువులు కానీ ఏదైతే జరిపిందో ఒక్కసారిగా మై హోమ్స్ బోర్డులు ఎక్కడైతే అక్కడ రాత్రల్లో కనపడ్డాయో ఇక అఖిలప్రియ వాళ్ళు ఆందోళన చెంది పూర్తి స్థాయిలో వీళ్ళతోటి మాట్లాడడం జరిగినప్పుడు వీళ్ళు అనేకసార్లు ఫోన్ లేకపోవడం లేపకపోవడం చర్చలు చేయడం కలవకపోవడం వల్ల వాళ్ళు ఈ ఐటీ ఉద్యోగస్తులని చెప్పుకొని వాళ్ళు వెళ్ళడం వెళ్ళి చర్చలు జరపడం ఈ జరిపిన తర్వాత చివరిగా వాళ్ళు ఈ కిడ్నాప్ అంత అంతా జరిగింది మేము ఈరోజు ఏమడుగుతున్నామంటే నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం రంగారెడ్డి కలెక్టర్ గారు ఈ డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై సర్వే నెంబర్ల భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం ఎనిమిది వందల అరవై ఏడు ఎకరాల భూమి ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ భూమి అంటా ఉన్నాడు మరీ ముఖ్యంగా ఎనభై సర్వే నెంబర్ భూమి తీసుకుంటే ఇది నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఇది ఈ నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంటకు సంబంధించినటువంటి భూమిని ఇది ప్రభుత్వ భూమి అని పత్రికల్లో కనపడతా ఉన్నాయి ఇదే రెండు వేల తొమ్మిదిలో పత్రిక ఇదే కళ్యాణ్ మీద ప్రింట్ పేజీల్లో రాసినటువంటి పత్రికలు కూడా మనకి ఈరోజు ఉన్నాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులని శ్రీ కళ్యాణ్ హంపడి చేస్తున్నాడు కబ్జా చేసిండని పత్రిక ఉద్యమ కాలంలో ఇదే కేసీఆర్ మాట్లాడిండు నాయకులందరూ యాభై ఎకరాలకు ఇప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబానికి అసలు ఏం సంబంధము ఇందులో ప్రవీణ్ రావుకి ఏం సంబంధము ఇందులో మై హోమ్ ఎలా వెలిసింది మరి వాస్తవంగా చెప్పాలంటే ఇది గోల్డ్ స్టోన్ ప్రసాద్ దీంట్లో కీలక పాత్రధారి సూత్రధారి కూడా ఆయన పంతొమ్మిది వందల అరవై మూడులో ఎప్పుడైతే హైకోర్టులో దీనికి ప్రిమిలరీ డిగ్రీ వచ్చిందో ఈ పైగా ప్రాపర్టీస్కి ఈ ఎనిమిది వందల అరవై ఏడు ఎకరాలకి పిమ్లర్ డిగ్రీ నైన్టీన్ సిక్స్టీ త్రీలో వచ్చిన తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాదు సబ్ బాంబేకి సంబంధించినటువంటి సైరస్ కంపెనీ గోల్డ్ స్టోన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇట్లా అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయ్యి శివరామకృష్ణ ఫిలిం ప్రొడ్యూసరు రాజేంద్ర ప్రసాదు సినిమా యాక్టరు భరద్వాజ ఇంకా అనేక మంది పారిశ్రామికవేత్తలు గోలుస్తోను ప్రసాద్ ద్వారా దీంట్లో మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యి ఐ సుదర్శన్ రావు అనే కుక్కడ్పల్లి వాస్తవ్యుడు మరియు ఇరవై తొమ్మిది విలమ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్రాహీంపట్నం దర్ నర్సాపూర్ ప్రాంతానికి చెందిన అత్తనరా మండలానికి చెందిన ఇరవై తొమ్మిది కుటుంబాలకు చెందిన విలమ కుటుంబాలు ఈ రెండు వేల ఐదులో సేల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అసలు కథ దీంట్లో మొదలైంది రెండు వందల నలభై రెండు ఎకరాల్లో నూట ఇరవై ఒక్క ఎకరం మేము అగ్రిమెంట్ చేసుకున్నామని వీళ్ళు ఎప్పుడైతే ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ డాక్యుమెంట్లు వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు ఈ కథ ఈ కహానీ మొదలుపెట్టిండ్రో ఇది మొత్తం దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు జిహెచ్ఎంసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు పారిశ్రామికవేత్తలు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి మంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు ఆయన టీఆర్ఎస్ ఉద్యమ రెండు వేల ఆరులో ఎప్పుడైతే అమెరికా నుంచి ఇక్కడ వాలిండో అప్పటి నుంచే హే ఎస్ మై నోల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవాన్ అవంతకా టీవీ హాయ్ దిస్ పావనీ గంగిరెడ్డి కీప్ వాచింగ్ పావని టీవీ do subscribe to mirror tv thank you so much hi guys i am navin polisetty and please subscribe to mirror tv hi this is sandeep kishan please subscribe to mirror tv namaskaram andi nenu ms shiratmika rajasekhar please subscribe to mirror tv hi my name is kritigar please subscribe to mirror tv please keep watching mirror tv thank you hi everybody this is tarun please subscribe to mirror tv please subscribe to mirrors tv hi this is aria please subscribe to mirror tv hi this is anand yerukonda please subscribe to mirror tv